వెల్కమ్ టు K6. ప్రావిడెంట్ ఫండ్ సంబంధించిన అంశాలలో కేంద్ర ప్రభుత్వం అనేక మార్పులు తీసుకొచ్చింది. ప్రజల వద్దకు ఈ యొక్క సమస్యలు పరిష్కరించేందుకు అనేక రకాల పథకాలను కూడా ప్రవేశపెట్టింది. అందులో భాగంగా నిధి ఆప్కే నికట్ అనే స్కీమ్ని కూడా ప్రవేశపెట్టింది. అసలు ఇది ఎలా పనిచేస్తుంది, ప్రజలు దీన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలా అనే అంశాల మీద మనతో నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్ గారు మధుసూదన్ గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఏదైతే భవిష్య నిధి కోసం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కోసం మీరు ఈ కార్యక్రమం పెట్టారు కదా, అసలు ఈ కార్యక్రమం అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వ ఆదేశాల అనుసారం ప్రతి నెల 27వ తారీఖున ప్రతి జిల్లాలో, మొత్తము దేశం మొత్తంలో ప్రతి జిల్లాలో కూడా నిధి ఆప్కే నికట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించాలని మాకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దానికి అనుగుణంగా మేము ఇక్కడ నిజామాబాద్ ఆఫీస్ జూరిస్డిక్షన్లో నిజామాబాద్ డిస్ట్రిక్ట్, కామారెడ్డి డిస్ట్రిక్ట్ రెండు డిస్ట్రిక్ట్స్ వస్తాయి. ఈ రెండు డిస్ట్రిక్ట్స్లో కూడా మేము ప్రతి నెల లాస్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేశాము. ఎవ్రీ మంత్ 27వ నిధి ఆప్కే నికట్ అనే ప్రోగ్రామ్ను ఆ జిల్లాల్లో ఏదో ఒక స్థానంలో, ప్రాంతంలో మేము ముందే అందరికీ పబ్లిసిటీ చేసి అక్కడ నిర్వహిస్తున్నాం. సో దాంట్లో ఏంటంటే, కొత్తగా రిజిస్టర్ అయిన ఈ యాజమాన్యాలకు కానీ, లేకపోతే ఈ భవిష్య నిధి చందాదారులకు కానీ, వాళ్ళందరికీ ఏ రకమైన డౌట్స్ ఉన్నా, అనుమానాలు ఉన్నా, లేకపోతే వాళ్ళు ఇంకేమైనా తెలుసుకోదలుచుకున్నా కూడా, వాటి గురించి మేము ప్రత్యేకంగా వాళ్ళ వద్దకే వెళ్ళి మేము వాళ్ళ అన్ని డౌట్స్ అన్నింటిని కూడా మేము క్లియర్ చేస్తూ ఉన్నాము. అలాగే వాళ్ళకి ఏదైనా గ్రీవెన్సెస్ ఉన్నా కూడా అక్కడే మేము క్లియర్ చేయడానికి కూడా మేము సాధ్యమైనంత ప్రయత్నిస్తున్నాము. ఒకవేళ ఏదైనా ఒకటి మనం ఆ రోజు మనం క్లియర్ చేయలేకపోతే వెంటనే మేము వాటిని రిజిస్టర్, ఈపీఎఫ్ఐ జిఎంఎస్ అని మాకు ఒకటి గ్రీవెన్స్ ఉంటుంది వెబ్సైట్, సో దాంట్లో రిజిస్టర్ చేసి మేము వెంటనే వాటిని పరిష్కరించడానికి చూస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఈ నిజామాబాద్ అండ్ కామారెడ్డిలో బీడీ కార్మికులు ఎక్కువ ఉంటారు. ఈ బీడీ కార్మికులలో చాలామందికి ఈ నిరక్షరాస్యత వల్ల వాళ్ళకి కరెక్షన్స్ చాలా ఉంటాయి. డేట్ ఆఫ్ బర్త్ కానీ, అట్లాంటి నేమ్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, లేకపోతే ఫాదర్ నేమ్ కానివ్వండి, ఇలాంటివి కొన్ని సర్నేములు కానివ్వండి, ఇలాంటివన్నీ వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని మేము ఇప్పటికే చాలా మటుకు పరిష్కరించేసాము. ఇంకా ఉన్న వాటిని కూడా మేము వాళ్ళను సరైన పత్రాలు సమర్పించమని మేము వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నాము. అలాంటి వాళ్ళ పత్రాలన్నీ సమర్పించాక మేము వెంటనే మేము క్లియర్ చేస్తున్నాము. ఇప్పుడు మేము ఏ రోజు ఆ రోజు క్లియర్ చేయడానికి సాధ్యమైనంత ప్రయత్నిస్తున్నాము. మేము ఈ క్లెయిమ్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ లోపలనే క్లియర్ చేయడానికి మా శాయశక్తుల్లో మేము ప్రయత్నిస్తున్నాము. మొత్తం డెత్ క్లెయిమ్స్కి అయితే టాప్ ప్రయారిటీ ఇచ్చి కేవలం 3 రోజుల్లోనే వాటిని క్లియర్ చేస్తున్నామండి. ఓకే సార్, అంటే ఇప్పటివరకు మన దాంట్లో ఎంతమంది సభ్యత్వం పొంది ఉన్నారు సార్? ఇక్కడ నిజామాబాద్ పిఎఫ్ ఆఫీస్ సంబంధించి మొత్తము 9,50,000 వరకు మొత్తం అకౌంట్స్ ఉంటాయండి. దాంట్లో లైవ్ సబ్స్క్రైబర్స్ అరౌండ్ 4.5 లాక్స్ వరకు ఉంటారండి. ఇప్పుడు అంటే వీళ్ళకి ఎలా గుర్తిస్తారు సార్ మీరు కార్మికులు, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ప్రైవేట్ సెక్టర్లో కూడా ఎవరెవరిని ఇందులో సభ్యత్వం పొందవచ్చు? ఇది మన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్లేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ 1951, ఈ చట్టం ద్వారా ఏ యాజమాన్యమైన కూడా 20 మంది సభ్యులను, ఎంప్లాయీస్ని కానీ వాళ్ళు ఉద్యోగంలో ఉంచుకుంటే ఆ సంస్థ పిఎఫ్ పరిధిలోకి వస్తుంది. అలాంటి సంస్థలన్నీ కూడా కంపల్సరీగా వాళ్ళు పిఎఫ్లో రిజిస్టర్ చేసుకొని అక్కడ పనిచేస్తున్న ఆ సభ్యులందరికీ కూడా పిఎఫ్ సేవలన్నింటినీ కూడా వాళ్ళు, బెనిఫిట్స్ని వాళ్ళు ఇవ్వాలి. సో అలాంటి వాటికి మేము కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ ఉంటామండి, అవగాహన కల్పిస్తూ ఉంటాం. ఇప్పుడు సమస్యలు అనేసరికి మనకి ప్రతి నెల 27 అంటున్నారు కదా సార్, ఒక్కోసారి అంటే సెలవు దినాలు వస్తాయి 27 ఆదివారం, అట్లాంటి సమయంలో ఎట్లా సార్? 27 కనుక ఒకవేళ సెలవు దినం వస్తే నెక్స్ట్ డే 28th రోజు చేస్తామండి. సో ఒకవేళ 28 కూడా సెలవు అయితే 29th రోజు, ఆ నెక్స్ట్ డే అన్నట్టు 27th నెక్స్ట్ వర్కింగ్ డే, నెక్స్ట్ వర్కింగ్ డే రోజు మేము చేస్తాము. మా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసరు, తర్వాత ఇంకొక ఇద్దరు మంచి అనుభవం మా ఉద్యోగస్తులు, వాళ్ళు ఒక టీం ద్వారా అక్కడికి వెళ్తారు. అప్పుడప్పుడు మేము కూడా అసిస్టెంట్ కమిషనర్ కానీ, రీజనల్ కమిషనర్ కానీ మేము అక్కడికి విజిట్ చేస్తుంటాము. సాధ్యమైనంత మొత్తం మేము ఎప్పటికప్పుడు క్లియర్ చేయడానికి చూస్తున్నామండి. ఇప్పుడు ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే, అంటే అక్కడ రాని వాళ్ళు, వాళ్ళకి ఇంకేదైనా ఆన్లైన్ కానీ ఇంకేదైనా హెల్ప్ లైన్ డెస్క్ అట్లాంటివి ఉన్నాయా సార్? మనకి ఈపీఎఫ్ వెబ్సైట్లో ఈపీఎఫ్ఐ జిఎంఎస్ అని గ్రీవెన్స్ మెషినరీ సిస్టమ్ అని ఒకటి ఉందండి. దాంట్లో వాళ్ళు ఏ గ్రీవెన్స్ ఉన్నాడో దాంట్లో పెట్టుకుంటే మేము ఇమ్మీడియట్గా 3 డేస్లలో వాటిని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నామండి. అలాగే ఇక్కడ మనకు
పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అని ఉంటారు మన ఆఫీస్లో కింద, అక్కడ ఒక ఫెసిలిటేషన్ సెంటర్ అని కూడా ఉంది. సో అక్కడికి ప్రత్యక్షంగా అక్కడికి వచ్చిన వాళ్ళకు కూడా మేము వాళ్ళ గ్రీవెన్సెస్ అన్ని కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా కూడా అక్కడ తీసుకొని వెన్ వెంటనే వాటిని కూడా పరిష్కరించడానికి మేము శాయశక్తుల్లో ప్రయత్నిస్తున్నాం అండి. సార్ ఇప్పుడు అంటే పిఎఫ్లో పొందాలంటే ఏమేమి కావాలి సార్, ఎట్లా అవ్వాలి? అంటే ఏం క్వశ్చన్ అండి? అంటే ఇప్పుడు ప్రావిడెంట్ ఫండ్ సభ్యత్వం పొందాలంటే వాళ్ళు ఏమేమి సర్టిఫికేట్స్ పెట్టాల్సి ఉంటుంది, ఎట్లా ప్రొసీజర్? ప్రావిడెంట్ ఫండ్ ఆటోమేటిక్గా వాళ్ళు ఎంప్లాయర్స్ వాళ్ళకి ఇవ్వాల్సిందేనండి. ఎవరైతే 15,000 జీతం లోపల ఉన్నవాళ్ళో వాళ్ళందరికీ కూడా ప్రావిడెంట్ ఫండ్ వర్తించాలి. దానికంటూ స్పెసిఫిక్గా మళ్ళీ ఏమి డాక్యుమెంట్స్ ఏమి అవసరం లేదు. ఓన్లీ ఏంటంటే వాళ్ళకి ప్రావిడెంట్ ఫండ్ పే చేసినప్పుడు ఈసీఆర్లో వాళ్ళు మన మెంబర్ యొక్క పేరు, తండ్రి పేరు లేకపోతే భర్త పేరు, తర్వాత వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ డీటెయిల్స్, ఆ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు నమోదు చేసుకొని వాళ్ళకి పిఎఫ్ చందా వాళ్ళు స్టార్ట్ చేస్తారు. చివరిగా సార్, మీరు ప్రజలకు ఇచ్చే సందేహము సలహాలు ఏంటి సార్? ఈ నిజామాబాద్ పిఎఫ్ ఆఫీసు మీ అందరి కోసం ఉందండి. ఈ పిఎఫ్ చందాదారుల అందరి కోసము మేము మ్యాక్సిమం మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి చూస్తున్నాము. ఇంకా ఎలాంటివి ఉన్నా కూడా మీరు ఆన్లైన్ ద్వారా కానీ మా ఆఫీస్ దగ్గర కానీ వచ్చి మీ సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. మేమందరం ఎప్పుడు అందుబాటులో ఉంటాం మీకు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓవరాల్గా చూసినట్లయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే ఈ యొక్క భవిష్య నిధి సంబంధించిన ఏదైతే భవిష్య నిధి నిఖాట్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సమస్యలు అక్కడ విన్నవించినట్టయితే ఇమీడియట్గా మేము విచారించి పరిష్కారం మార్గం చూపెడతామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ గోపితో శ్రీనివాస్, K6 న్యూస్, నిజామాబాద్.